friends, welcome back to SumaTV kitchen. Manam ippudu cheyaboye recipe vachesi honey garlic chicken. Munduga manam ila boneless chicken anedi teeskovali. Itla chusaruga pedda pieces teeskovali. Ippudu veetni cut cheskovali. కింద వరకు కట్ చేసుకోకూడదు జస్ట్ మాత్రమే కట్ చేయాలి లైట్ గా సో సెకండ్ పీసెస్ కూడా సెకండ్ పీస్ కూడా ఇట్లానే కట్ చేసుకోవాలి చూసారుగా ఇట్లా ఇట్లా కట్ చేసుకున్నాక salt వేసుకోవాలి లైట్ గేలా చల్లుకుంటున్నట్లే వేసుకోవాలి ఎక్కువగా వేసేయకూడదు చాలా బాగుంటది ఇట్లా చేసుకుంటే ఓకే Black pepper, nalla miriyalu, sotla vesesina tarvata. ఇట్లా బాగా అద్దుకోవాలి చూసారుగా మొత్తం ఇట్లా చికెన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు స్టవ్ పై pan పెట్టుకొని బటర్ గాని లేదా ఆయిల్ గాని లేదా నెయ్యి గాని ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు సో ముందుగా అయితే కొద్దిగా తీసుకోండి చాలకపోతే వేసుకుందాం ఓకే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం ఆయిల్ అనేది అరగాలి ఇప్పుడు లైట్ గా లెమన్ జ్యూస్ వేసుకోండి అక్కడక్కడ లైట్ గా డ్రాప్స్ పడేలా వేసుకొని ఒకసారి ఇట్లా మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా మనం ఏ ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు మైదా అయినా లేదా కార్న్ ఫ్లవర్ అయినా ఏమైనా తీసుకోవచ్చు దీని ప్లేస్లో సో నేను ఇక్కడ కార్న్ ఫ్లవర్ అండ్ మైదా తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ అనేది అందులో యాడ్ చేసుకున్నాను ఇంకా దీన్ని ఇందులో బాగా డిప్ చేయాలి ఇట్లా బాగా డిప్ చేసుకున్నాక మనం స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి ఇంకా ప్యాన్లో ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు కూడా సేమ్ ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వెళ్దాం ఇప్పుడు మనం కొత్తిమీర వెల్లుల్లి కట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకొని పెట్టి ఉంచుకోవాలి హనీ అండ్ టమోటా సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి
ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఇట్లానే ఫ్రై చేసుకోవాలి బాగా. ఓకే, ఇప్పుడు అవి ఫ్రై అవుతునేటప్పుడే వెల్లుల్లి నూనెగా తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. ఇంకా సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, లైట్గా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి దీన్ని కూడా. ఇప్పుడు ఇందులో వెనిగర్ కొద్దిగా, పుదీనా కొంచెం, సారీ కొత్తిమీర, పుదీనా ఏమన్నా వేసుకోవచ్చు. హనీ 2 టేబుల్ స్పూన్స్, ఇంకా సో ఇప్పుడు వీటిని తిప్పుతూ ఇందులోనే నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండండి. ఇందులో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది హనీ గార్లిక్ చికెన్ అనేది. సో స్పైసీగా, హాట్ హాట్గా వర్షం పడేటప్పుడు అయితే ఇట్లా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఆ సాస్ అంతా కూడా దీని మీద వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన హనీ గార్లిక్ చికెన్ రెడీ అయింది. చాలా టేస్టీ టేస్టీగా, యమ్మీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. సూపర్ అంటారు మీరైతే చేసుకుంటే. సో మనకి అందులో సాస్ ఉంది కదా, సో అదంతా దీని మీద వేసేస్తే సరిపోతుంది. రెడీ అయిందిగా, చూడడానికి మంచి కలర్ఫుల్గా, సో చాలా బాగుంది కదా. తిన్నా సరే అట్లానే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్గా తినిపైన లెమన్ జ్యూస్ కూడా పిండేసుకోండి, సూపర్ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.